ఇప్పుడు నా నా జాగాలో నిజామాబాద్ ప్రజలకు నేను చెప్తా ఉన్నా మా దగ్గర అగ్రిబేస్డ్ ఇండస్ట్రీ ఎస్సీజేట్ ఉంది నందిపేట్ లకం లక్కంపల్లిలో ఈ మధ్య ఇండస్ట్రియలిస్టులు పోయి అక్కడ పెడతామంటే ఇదే కల్వకుంట్ల కవిత గారు పర్సంటేజ్ అడిగింది కంపెనీలో అక్కడ ఎమ్మెల్యే కమిషన్లు పర్సంటేజ్లు అడుగుతున్నారు ఎవరు వస్తారు చెప్పండి మేడం తెలంగాణకి ఆ ఇండస్ట్రియలిస్ట్ వచ్చి నా దగ్గర డైరెక్ట్ నాతో మాట్లాడండు ఆ ఎస్సీజియేట్ రన్ చేసే మేనేజ్మెంట్ మొత్తం పెట్టుకోవడం తక్కువ ఇటువంటి ఉన్న వాళ్ళని మన చెంపలు మనమే ఈ మధ్య ఈ మధ్య కాదు గత కొంతకాలంగానే ఈ విమర్శలు ప్రతి విమర్శలు ఇవన్నీ జరిగినప్పుడు భాష బాగా డీరేల్ అయిపోతుంది చాలా దారుణమైన భాష ఇటు అధికార పార్టీ సైడ్ అట్లానే ఉంది ఇటు ప్రతిపక్షాలు మీరు కానీ కాంగ్రెస్ కానీ అలానే ఉన్నాయి ఈ వాడు వీడు అనుకోవడాలు పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తుల్ని కూడా ఉద్దేశించి ఇది అవసరమా స్టార్ట్ ఆ చిన్న పిల్లగా అడిగినా కేసీఆర్ అని చెప్తాడు నైన్టీన్ థర్టీస్ 20స్ గాంధీజీ చెల్లు చూపెట్టమంటే అట్లయితే మాకైతే ఒప్పికలేదు అందుకే ఈ మధ్య ప్రెస్ మీట్లో కూడా చెప్తున్నా మళ్ళీ మీ ఛానల్ ద్వారా చెప్తున్నా కేసీఆర్ని గద్దె దించే వరకు ఆ కుటుంబానికి అర్థమయ్యే భాష దానిలోనే మాట్లాడతాం తొంభై శాతం సమాజం మాతో ఉంది యాక్సెప్ట్ చేస్తుంది వీ హ్యావ్ ఐఎమ్ వెరీ గుడ్ ఇన్ సోషల్ మీడియా ఐఎమ్ వెరీ గుడ్ టు గెట్ మై ఫీడ్బ్యాక్ ఇన్ గెటింగ్ మై ఫీడ్బ్యాక్ టెన్ పర్సెంట్ వాళ్ళకి కొంచెం నచ్చట్లే అంటే మా మీదనే కాదు మీరు అన్నట్టు టీఆర్ఎస్ వాడు కానీ కాంగ్రెస్ వాడు కానీ మాది కానీ ఆ టెన్ పర్సెంట్ వాళ్ళకి చెప్తున్నా నేను కూడా ఒక హుందా హుందాతనంగా బతికిన రాజకీయం చేసిన నలభై ఐదు సంవత్సరాలు రాజకీయం చేసిన ఆయన కొడుకుని హుందాగా మాకు తెలుస్తుంది మా నాయన హుందాతనం నేర్పిండు కానీ వీళ్ళకు హుందాతనం నే హుందాతనంగా వీళ్ళతో మాట్లాడితే ప్రజలు కొట్టేటట్టున్నారు మమ్మల్ని వాడు అని అంటే వాడికి అర్థమయ్యే భాషల్లో వాడికి జవాబిస్తాము కాబట్టి మీ టెన్ పర్సెంట్ వాళ్ళు దయచేసి ఈ కేసీఆర్ని గద్దె దింపే వరకు ఈ కుటుంబాన్ని ఇక్కడ నుంచి పారదోలే వరకు ఓ పిగ్గుండడు మాతో ఫైనల్ క్వశ్చన్ అరవింద్ గారు లాస్ట్ టైం మీరు చెప్పారు మీకు నిజామాబాద్ లోక్సభ ఇంట్రెస్ట్ యర్ పర్సనల్ ఇంట్రెస్ట్ అని చెప్పి కోరుట్ల పేరు బాగా వినపడుతుంది ఈ మధ్య అసెంబ్లీ నిలబడమని చెప్తున్నారు సో అసెంబ్లీ నిలబడమాలంటే నిలబడాల్సిందే కదా ఎలక్షన్ తర్వాత మళ్ళీ బట్టి పార్టీ ఏం చెప్తే చేయాలా రైట్ అసెంబ్లీలో ఉండమంటే అసెంబ్లీలో ఉండాలా పార్లమెంట్ పోమంటే పార్లమెంట్ పోవాలా ఇంత పెద్ద పార్టీలు ఇంత పెద్ద సముద్రంలో వాళ్ళు చెప్పినట్టు చేయాలా మనం రిక్వెస్ట్ చేసుకోవచ్చు సో ఐమ్ ఫ్లెక్సిబుల్ గాయ్ నా ఫైనల్ టార్గెట్ ఇక్కడ ప్రభుత్వం బీజేపీ దేవాలి అది మోడీ గారికి తెలుసు నేను ఆయనతో డిస్కస్ చేసిన మై ఫైనల్ టార్గెట్ ఈజ్ బీజేపీ గవర్నమెంట్ రావాలి అది ఎమ్మెల్యేగా ఉండి చేస్తామా గవర్నమెంట్ ఇప్పుడు వస్తుందా ఎంపీగా ఉండి చేస్తామా వేరే ఏం పదవి ఇస్తారు నాకు ఇది వాళ్ళు పార్టీ విల్ డిసైడ్ ఓకే